హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. సో ఓటీటీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇంతకీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా? సో ఏంటనుకుంటున్నారండి? మన రావు రమేష్ గారిది కొత్త మూవీ సో ఓటీటీలోతో రిలీజ్ అయింది, స్ట్రీమింగ్ అవుతుంది, ఆహాలో స్ట్రీమింగ్లో అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవి అండి. మారుతి నాగ సుబ్రహ్మణ్యం. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. సో మధ్యలో యాక్షన్స్ ఉన్నాయి, యాక్షన్ అంటే యాక్షన్ కాదు, ఇమోషనల్స్ ఉన్నాయి, కామెడీ ఉంది. మెయిన్గా కామెడీ అయితేనే ఉంది దీంట్లో. అండ్ ఇంకో ఏంటంటే చాలా సెంటిమెంటల్ మూవీ కూడా చెప్పచ్చు. సో మన రావు రమేష్ గారు ఎగ్జామ్ రాస్తారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రాస్తారు, కానీ రిజల్ట్ అయితే రాదు. సో దానికోసం వెయిట్ చేసి చేసి ఇంట్లోనే ఉంటారు. బట్ ఇంకా వేరే జాబ్కి దేనికి వెళ్ళరు రావు రమేష్ గారు. సో అలాగే ఇంద్రజా గారు కూడా ఉంటారు. ఇంద్రజా గారు అయితే స్టార్టింగ్ నుంచి జాబ్ చేస్తూనే ఉంటారు, గవర్నమెంట్ జాబ్. సో అలానే వాళ్ళకి ఒక కొడుకు ఉంటారు అన్నమాట. సో నా వీళ్ళతో అంటారు అన్నమాట, ఇప్పుడు ఉన్న రావు రమేష్తో, మా నాన్న అలుగు అరవింద్ కదా, మీరు పెంచుకుంటున్నారు కదా అని మాట్లాడతారు. సో అది నిజమా కాదా మాత్రం చూడాల్సిందే మూవీ చూసాక. సో ఫ్లటింగ్ కూడా ఎక్కువ చేస్తారు హీరోయిన్తో. సో ఫ్లటింగ్ వల్ల ఏంటంటే చాలా క్యారెక్టర్స్ చేస్తారు, అలా పుష్ప అని చాలా ఉన్నాయి కదండీ అల్లు అర్జున్ గారి మూవీస్, దాన్ని బట్టి ఫ్లటింగ్ చేస్తూ ఉంటారు, ఆ క్యారెక్టర్ సీన్స్ చెప్పాల. సో అలా అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇంద్రజా గారు కూడా కష్టపడతారు, కానీ రావు రమేష్ గారు మాత్రం ఏం పని చేయకుండా ఇంట్లో ఉంటారు. కానీ సడన్గా ఒకరోజు మాత్రం రావు రమేష్ గారికి ఫోన్ మెసేజ్ వస్తుంది అన్నమాట, ఏంటంటే బ్యాంక్లో 10 లక్షలు పడినాయి. అది షాక్ తిని ఆ కొడుక్కి చెప్తున్నమాట, అరే ఇలా 10 లక్షలు పడినారా ఏంటి అంటే, అవన్నీ ఫేక్ నెనక్, కానీ నాకు తెలిసిందిగా ఇన్నరు ఇదివరకు ఏంటంటే సంథింగ్ ప్రాబ్లం వల్ల, సాఫ్ట్వేర్ అంటే ఆ బ్యాంకుల్లో ప్రాబ్లం వల్ల బ్యాంక్లో అలా పడతా ఉండేవి, అలా మిస్ అయ్యి 10 లక్షలు పడతాం అకౌంట్లో అలా. సో ఇలా అయితే జరుగుతుంది, కానీ ఆ అప్పు తీరుస్తారా లేదా మాత్రం మన మూవీ చూసాకే తెలుస్తుంది. సో ఒకరోజేమో 30 లక్షలు పడతాయి, ఒకరోజేమో 10 లక్షలు పడతాయి. సో అలా అయితే జరుగుతుంది మూవీ మొత్తం. సో పాపం మధ్యలో ఇంద్రజా గారు అమ్మగారు చనిపోతారు అన్నమాట ఈ మూవీలో. సో పాపం దాచుకున్న డబ్బులు కూడా ఆయన ఖర్చు పెడతారు రావు రమేష్ గారు, 10,000 అయితే దాంట్లో 3,000 ఖర్చు పెట్టేస్తారు. అలా జరుగుతుంది, గొడవ జరుగుతుంది. సో అలా అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సెంటిమెంటల్గా. సో అలా జరుగుతుంది మధ్యలో అయితే చాలా వరకు. సో ఈలోపు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదు మాత్రం మనం లాస్ట్లో చూడాల్సింది మూవీలో, అదైతే ఉంటుంది. సో మన రావు రమేష్ గారు ఎంతకీ ఆ అప్పు తీర్చారా లేదా అనే ధీమాతో మాత్రం చూపిస్తారు లాస్ట్లో. ఏంటంటే కుర్చీ వేసుకొని మరీ రావాలంటారా అప్పులో అన్నట్టు వర్స్ పెట్టి పిలుస్తారు, అలా అయితే జరుగుతుంది. సో మన రావు రమేష్ గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా రివ్యూలో మన మూవీలో తెలుసుకుందాం. అండ్ ఎలా మూవీ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. ఇంకోసారి చెప్పిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూడడం తప్పకుండా. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం, టేక్ కేర్, బై బై.